ఇక్కడొకరు కొబ్బరి చెప్పల మంత్రి, అది కూడా ఆయనకే కావాలి. కొబ్బరి చెప్పలు కూడా వదిలిపెట్టల, కడాన చీరలు వదిలిపెట్టల, ఎంట్రికలు వదిలిపెట్టల. ఈయన ఒక మంత్రి, మూడు సింహాలు మాయమైతే నేను పెద్ద సింహం అంటాడు, పెద్ద పులి అంటాడు. వెల్లం పల్లి, వెల్లం పిల్లి, నువ్వు పెద్ద నాయకుడివా, పెద్ద రౌడీవా నువ్వు. చెప్తున్నా మర్యాదగా, నీ రౌడీజం నా దగ్గర సాగదు. తోక కట్ చేస్తాం. నీకేం పర్మిషన్ ఇవ్వాలా? ఇచ్చారా మీరంతా పర్మిషన్ ఏమైనా ఇచ్చారా? ఇంకొక అతనుడు, ఒక ఆయన బూతుల మంత్రి, పేకాట మంత్రి, హవాలా మంత్రి, పుంగునూరు పుడింగ్ ఉన్నాడు ఇక్కడ ఒక ఇన్ఛార్జి, ఒక ఆయన బెంజ్ మంత్రి. ఏంటి వీళ్ళంతా ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ఇవన్నీ చూస్తా ఉంటే ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. ఒకసారి ఎమ్మెల్యే అయిన వాడు నందిరుతాడు. ఏం తమ్ముళ్ళు, ఒకసారి వాడు ఎమ్మెల్యే, ఇప్పుడు అంటాడు గురించి బుల్లెట్ దిగిందా అంటాడు. బుల్లెట్ దిగుతా దిగుతా చెప్తా, దించేరు వస్తుంది మీకు అందరికి బుల్లెట్లు. తమాషా అనుకుంటున్నారు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. చిల్లర మాటలు మాట్లాడితే పడుతున్నానంటే మీకోసం పడుతున్నాను తప్ప వీడి కోసం నేను పడాలనా అని అడుగుతున్నా. పొంగేవుడు వీడు కాదు, ఈ శనిగాడు కాదు. నువ్వు ఈ కేసులో దొరికిపోయి కాదు, ఈ రాష్ట్రానికి దిక్కుమాలిన పరిస్థితి తీసుకొచ్చింది. బట్టలు లేకుండా వచ్చాడంట, వచ్చి ఇక్కడ బట్టలు వేసుకున్నాడంట హైదరాబాద్ నుంచి. ఎందుకు వచ్చావు? కేసీఆర్ బొక్కలు వేస్తాడని చెప్పి అక్కడ ఉంటే పారిపోయి వచ్చావు, ఎవరికి చెప్పకుండా. కట్టుబట్టలతో వచ్చాడు. దేనికి వచ్చావు నువ్వు కట్టుబట్టలతో? ఇక్కడ ఉద్ధరిద్దామని వచ్చావా? 5 కోట్ల రూపాయలు ఓటుకు నోట్లు ఇస్తూ దొరికిపోయి దొంగలాగా లోపల బొక్కలేయకుండా ఉండాలని చెప్పి రాజీ మాట్లాడుకుని అక్కడన్నీ గాలి కొదిలేసి వచ్చి ఇక్కడ నది పక్కన గట్టు మీద కూర్చున్నాడు ఈ దొంగ. దీనికి వచ్చాడు, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకు వచ్చానని చెప్పేటువంటి వ్యక్తి. ఇప్పుడు కొత్తగా ఏదో ABCD అంట కనిపెట్టాడు. 8 నెలలు ఇంటికాడ ఉన్నాడు పాపం. మనవాడు ఒకటితో ఆడుకున్నట్టు ఉన్నాడు 8 నెలలు. మనవాడు పాట పాడుకుంటా తిరిగేవాడంట చంద్రబాబును కనపడగానే. ABCDF చంద్రం తాత టప్ అని, ABCDF చంద్రం తాత టప్ అని చెప్పి తిరిగేవాడంట. అది ఈయన ఇని 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 వచ్చి మనవడు గుర్తురాగానే ABCD అంటే నీకు పగిలిపోయిందని చెప్పి నీ మానవుడికి కూడా తెలుసు. నీకు తెలవట్ల, వెనకాల అద్దం పెట్టు చూసుకో. నీకు 2019లోనే పగిలిపోయింది ABCDF తాతక చంద్రం తాతక అని చెప్పి ఈ రాష్ట్రం అంతా తెలుసు. నీ మానవుడికి కూడా తెలుసు, పాట పాడుకుంటున్నాడు. నీకు ఆడు గుర్తొచ్చినప్పుడల్లా ABCD అన్నాడు. సిగ్గు సేరం లేదు, ఏది పడితే అది మారుతాడు. ఈ పప్పుగాడు అంతే, తుప్పుగాడు అంతే, ఇద్దరు అంతే. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సేన అంటాడు. ఎన్టీ రామారావు ఏం చెప్పాడు? జయమాత దశమగ్రహం అని క్యాసెట్ రిలీజ్ చేశాడు. నువ్వు పెద్ద శనిగాడివి, ఆయన కుటుంబంలోకి వచ్చినాక నిష్ఠ దరిద్రం పట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అయితే ఈ దరిద్రం ఇందిరాగాంధీకి పట్టింది. నిన్ను అల్లుడు అని నేను చేర్చుకుంటే నాకు పట్టించావు. ఇప్పుడు వెన్నుపోటు పొడిచి నాకు ముఖ్యమంత్రి అయ్యి నా పార్టీని తీసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో శనిగాడిలాగా పడతావు అని చెప్పాడు మహానుభావుడు. దేవుడు చెప్పాడు, నీ దెబ్బకి ఈ రాష్ట్రం 2 ముక్కలైంది నువ్వు చేసినటువంటి తప్పుడు విధానాల వలన. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా సంక నాకు ఇచ్చేశావు. ఆంధ్రప్రదేశ్లో కూడా నీకు పోటీ చేయట క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. మున్సిపాలిటీలో 4 అనానమస్కు వదిలేశారు మీ వాళ్ళు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడు, పెద్దిరెడ్డి గారు అంతు చూస్తాడంట. 6 సార్లు గెలిచాడు పెద్దిరెడ్డి గారు. నువ్వు ముఖ్యమంత్రిగానే ఉండగానే గెలిచాడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు గెలిచాడు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉండగానే గెలిచాడు, నువ్వు 25 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే 25 సార్లు శాసనసభ్యుడిగా పెద్దిరెడ్డి గారు ఉన్నాడు. బొచ్చు పీకేవాయింది, ఇప్పుడు వెళ్ళి పీకటాకి నువ్వు. మేము బూతుల మంత్రులు, అవినీతి చేసావంట, పేకాడించుకున్నాంట. నువ్వు చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావు 78లో ఎమ్మెల్యే అయినప్పుడు. నీ బతుకు
చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే 83లో వీడిని చిత్తుచిత్తుగా ఓడించామని చెప్పారు. సొంత ప్రాంతం ఎందుకు ఓడించారంటే వీడు ఎమ్మెల్యే అయినాక చంద్రగిరిలో వ్యభిచార గుహాలు నడిపినటువంటి సన్నాసి, పేకడ క్లబ్బులు నడిపినటువంటి వెధవ, అందుకని చెప్పి వీడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాం. చంద్రబాబు నాయుడు నీచుడు, వ్యభిచార గృహాలు జోదగ్రహాలు నడిపినటువంటి సన్నాసి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ఎవడన్నా ఉన్నాయంటే వాడే చంద్రబాబు నాయుడు. నీకన్నా సిగ్గుమాలినటువంటి జన్మ కాబట్టి నువ్వు ఎంతమంది తిట్టినా నీ మోహన కాండ్రేసి ఉమ్మూచినా నీకు సిగ్గు శరం లేదు కాబట్టి, నువ్వు మనిషి జన్మెత్తలేదు కాబట్టి, నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంకా నేను ఒక పెద్ద పోటుగాడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎందుకు నీవు ఎందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలియనటువంటి దరిద్రపు జన్మ నీది. నేను ప్యాకెట్ ఆడిచ్చానని చెప్పి నీకు నమ్మకం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నువ్వు మగాడి అయితే నువ్వు వచ్చి గుడివాడ నా మీద పోటీ చేయి. గుడివాడ ప్రజలు నేను ప్యాకెట్ ఆడిచ్చానో లేకపోతే నువ్వు వ్యభిచార గృహాలను నడిపేటువంటి లుచ్చగాడి గుడివాడ ప్రజలు తేలుస్తారు. నీకు దమ్ముంటే మగాడి అయితే గుడివాడరా, పిచ్చి వాగుడు వాగమాక. నేను ప్యాకాటేస్తామండి వేస్ట్ ఫెలో, నీలాంటి లుచ్చగాడి చేస్తారు ఇటువంటి ప్యాకాటలో వ్యభిచార గృహాలు నడుపుకునేటువంటి లుచ్చగాడి నువ్వు. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు ఎవరితోనో మాట్లాడుకో, నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించావంటే నీ బతుకంతా కూడా రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతాడు అనుకుంటున్నావు.